అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పద్య పరిమళం ఛానల్. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. దాని ద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. ప్రస్తుతం ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్న గురుదక్షణ అనే పాఠ్యాంశంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపించే విధానాన్ని నేర్చుకుందాం. పాఠ్యాంశ కవి అంబటి లక్ష్మీ నరసింహరాజు గారు. తెలంగాణలో ధారాపాతంగా కావ్యాలకు కావ్యాలను ఆశువుగా చెప్పిన పండిత కవిశ్రేష్ఠులలో అంబటి లక్ష్మీ నరసింహరాజు గారు ఒకరు. ఈయన వరంగల్ జిల్లా ములుగు తాలూకా ఆత్మకూరు గ్రామంలో 1892 జన్మించారు. తండ్రిగారైన సుందరరాజు వద్ద కావ్య పఠనము, పద్య రచనాభ్యాసం నేర్చుకున్నారు. జయంతి పట్టాభిరామశాస్త్రి, శేషాద్రి రమణకౌల లాంటి సమకాలీన పండిత కవుల సహవాసంలో రాటుదేలాడు. నాటకాలు, కావ్యాలు, శతకాలు ఎన్నో రచించాడు. ప్రచ్ఛన్న పాండవము, యదువీర విజయము, హనుమద్విజయము, ప్రహ్లాద చరిత్ర, ప్రభావతీ ప్రద్యుమ్నము, కర్ణాభ్యుదయము, విజయ విజయం లాంటి ప్రబంధాలు, త్యాగరాజు చరిత్ర, గజేంద్ర మోక్షమనే నిర్వచన మహాకావ్యాలు, సుమతి, శశిరేఖ, రుక్మాంగద, ద్రౌపది, పార్వతీ పరిణయము మొదలైనటువంటి నాటకాలు, శ్రీ వెంకటేశ్వర శతకము, యాదగిరి నృకేసరి లాంటి నిరోశ్చ్య శతకము, సాంబమూర్తి శతకాలను రచించాడు. ఈయన రచనలపై వసుచరిత్ర రచించిన రామరాజభూషణుని ప్రభావం అపారం. 1966 ఆగస్టులో అప్పటి సాహిత్య అకాడమీ పక్షాన దేవులపల్లి రామానుజారావు గారు హనుమకొండలో ఘనంగా సత్కరించారు. కరీంనగర్ జిల్లా పరకాల తాలూకా నవాబుపేట జమీందారు కాలువ రామారెడ్డి గారు లక్ష్మీ నరసింహరాజును ప్రోత్సహించి కర్ణుణ్ణి అధినాయకునిగా చేసి కర్ణాభ్యుదయం కావ్యం రచింపజేశాడు. లగిశెట్టిపేట వాసులు పూస్కూరు రంగారావు ప్రోత్సాహం మీద అర్జునుని అధినాయకునిగా విజయ విజయం కావ్యాన్ని రచించాడు. శతాధిక గ్రంథకర్త అయిన ఈ మహాకవి రచనలు చాలా వరకు అలభ్యాలు. ప్రస్తుత పాఠ్యాంశం యొక్క నేపథ్యాన్ని గమనించినట్లయితే, పాంచాల దేశాధీశుడైన ద్రుపదుడు బాల్యంలో ద్రోణాచార్యుని సహాధ్యాయుడు. ద్రుపదుడు పాంచాల దేశానికి రాజైన తరువాత ఒకరోజు ద్రోణుడు తన దుర్భర దారిద్ర్యాన్ని అధిగమించడం కోసము భార్య ప్రేరణ మేరకు ద్రుపదుని దగ్గరకు వెళ్తాడు. ద్రుపదుడు ద్రోణునికి సహాయం చేయకపోగా అవమానిస్తాడు. దీనిని మనస్సులో పెట్టుకున్న ద్రోణుడు ద్రుపదుణ్ణి బంధించుకుని తెచ్చి తనకు గురుదక్షిణగా ఇవ్వమని కౌరవులను పాండవులను కోరిన సందర్భంలోని పాఠ్యాంశం ఇది. ప్రస్తుత పాఠ్యభాగము విజయ విజయం కావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడింది. ఇప్పుడు పాఠ్యాంశంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపించే విధానాన్ని నేర్చుకుందాం. గురుడగు ద్రోణునికెప్పుడు పరిచర్యలునర్చుచుండి భక్తిమెయిన్ సోదరులన్ గూడియో సంగిన గురుదక్షణ కథ వినుండు గురుమోదమునన్. ద్రుపదుండను నృపుడతనికి రిపువగుటయు విపుల కపట వృత్తిన్ గురుడత్సపు దక్షణగై కొనదగు నెపమున కృపవారి జూచి నేర్పునబలికెన్. తక్షణమున మీరలు గురు దక్షణ నా కిడవలయు ప్రదక్షణ గతిగా నక్షీణ పదార్థములనపేక్షించ పరీక్షగా అనుపేక్షించితికన్ అని యాచించిన ఆచార్యునకు ఆ రాచకలాప్తులగు రాచకుమారులిట్లనిరి. పురములో మీకుందగు కాపురములో నవరత్న హేమ పుంకిత నవనూపురములో భువనేశ్వర గోపురములో తెల్పుము నిజంబు పుణ్యచరిత్ర సారములై తగిన ఫలాహారములో లేక అగ్రహారములో మణిహారములో మృదుల వ్యాహారములలరారదెల్పుమయ్య మహాత్మా. అనవిని ద్రుపదుడను దురాత్ముని బట్టియు తెండు నన్ను దూషించెను వాణిని శిక్షించుటయే నా పని గురుదక్షణయే అదియు 10,000 సుమీ. అనవిని ద్రుపదుడను దురాత్ముని బట్టియు తెండు నన్ను దూషించెను వాణిని శిక్షించుటయే నా పని గురుదక్షణయే అదియు 10,000 సుమీ.
మును మీ చెంతకు రాకమున్నా తనిన్ మోమాటతో వేడబోయిన వేలన్ మదభీష్టమీక ఎదుటన్ హీనోక్తులున్ పల్కుచున్ ధనగర్వంబున కన్నుగానక ననున్ ద్వారంబుదాకన్ విడల్చెను నాకప్పటి నుండి చింతగుదిరెన్ క్షీణించెమేనెంతయున్. చదివితి మొక్కచోట శరశాస్త్ర పరంపరలాగమంబులన్ మెదలితి మొక్క రూపముగ మేల్కొని రాత్రి భవల్లొకల్లొకలదరకయుంటి మాహితమునాత్మదలంచకపోయే దుర్మదాభ్యుదయముగల్గువానికి హితోచిత మార్గము కల్గబోవునే. కావున వానికింతకు ప్రాయశ్చిత్తంబు గావించినంగాని నాడెందం బానందంబు నొందదు అనిన చతురంగంబులు కట్టాయితంబు గావించుకొని మునుముందుగా కౌరవులు జని అతిరథుడగు ద్రుపదుని మార్కొని యుద్ధంబున పరాభూతులై వచ్చిరి. అంతటా భీమార్జునులు భీమ ప్రాభవం బావహిల్లజని తత్సైన్యంబును హల్ల కల్లోలం బునరించి కుదమ సింగంబు మదపు టేనుంగును బొడవు చందంబున పార్థుండు ద్రుపదుని విరతుంజేసి పాశంబుల బంధించి ద్రోణుని పదంబుల బడనేసిన ఆ గురుండు పాంచాలుని పరిహసించుచు తల నెత్తింట చేత పునుకుచు అతనికిట్లనియే. వీరే నా పాంచాల మహారాజుల వారు ధనమదాందుల్లు మిత్రుల్ చేరిన మన్నించని అవిచారులు జీవచ్చవంబు సరిగనిపించెన్. వీరే నా పాంచాల మహారాజుల వారు ధనమదాందులు మిత్రుల్ చేరిన మన్నించని అవిచారులు జీవచ్చవంబు సరిగనిపించెన్. ఇకనై నన్నను గుర్తుబట్టిరొకో లేనే లేదో నా బాల్యమిత్రకుడి తండు మదీయ పుత్రకు మనస్తాపంబు భోజేయ పాలకు యాచించితే కన్నుగానక దురాలాపంబులన్ బల్కే సేవకు నింబిల్చియు గెంట చేసెనను గర్వస్ఫూర్తి సంపూర్తిగన్. అనుచు శిరోజముల్గొని నృపాదమా నన్నిటు చూడవేలా సిగ్గున తల వంచుటేడా మనకుంగల సఖ్యత నించరేలా నీ కనుగవకున్ పొరల్గలిగే కవ్వడి బాణబలాంజనంబు చేత నయనముల్ ప్రకాశత యథావిధి గాంచెను లేదో తెల్పుమా అని అందరూ కనుంగున అవమానించి కట్లు విడిపించి విడలించిన బ్రతుకు జీవమాయని మానహీనుండై పాంచాలపురంబు ప్రవేశించి మహారోషావేశంబున అగ్ని నారాధించి సవంబు గావించి నరుని వరించెడు పుత్రుని గురుని వదించెడు సుపుత్రకునిగాంచే మహాసురతతియన్నగా యజ్ఞాంతరమున వహ్నిప్రసాద ధన సంప్రాప్తిన్. ఇట్లు ద్రుపదుండు ద్రౌపదీ దుష్టద్యుములంగాంచే వారు పాంచాలపురంబున ప్రబలుచుండిరి. అచ్చట భారద్వాజుండు గురుదక్షిణకు ప్రతీకారంబుగా బ్రహ్మ శిరోనామకాస్త్రం వసంగెదనని పార్థునికి ఉపదేశించి ఈ అస్త్రంబును సామాన్యులపై ప్రయోగించరాదు, దీనిని అగస్త్యుండు అగ్నివేషునకిచ్చెను, అతండు నాకొసంగే, నేను నీకొసంగితి, నేడు మొదలు నాతో ప్రతి యుద్ధం బునరింపకుండా రెండవ గురుదక్షిణ మెసంగుమనిన అందులకతండు అంగీకరించినంత. వీడియో వీక్షించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదములు. తర్వాత వీడియోలో ఇప్పుడు నేర్చుకున్నటువంటి పద్యములన్నింటినీ వివరణయుక్తంగా నేర్చుకుందాం. సెలవు, ధన్యవాదములు.